లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవవాడు వారిని కత్తించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండపైన సిలువ వేయబడినట్లు ఆయన ఎడమ చేతి వైపున ఒక బందిపోటు దొంగను, కుడి చేతి వైపున మరొక బందిపోటు దొంగను యేసుతో పాటు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినటువంటి దొంగలేమో బందిపోటు దొంగలు, యేసు ఏ నేరము లేని వారు, యేసు వారికి తీర్పు తీర్చిన జడ్జి గారే, వీళ్ళు నాకే నేరము కనబట్టలేదు అన్నాడు. ఈయన మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు కానీ ఏ నేరము రుజువు అవ్వట్లేదు, కానీ రాజ్యమంతా సిలువేయమంటున్నారు, వెయ్యపోతే బాగుండదు, వేసే బాగుండదు, చాలాసేపు ఆలోచించి వారిని బట్టి సిలువేయడానికి అంగీకరించాడు. కనుక జడ్జి గారు భార్య నిద్రపోతుండగా ఆమె స్వప్నములో దేవుడు కనబడి, అమ్మా నేనొచ్చాను, కోర్టులో ఉన్నాను, నేను సృష్టికర్తను, నేనే ఈ లోకాలు చేసింది అని స్వప్నములో జడ్జి గారి భార్యకు కనబడితే ఆమె తన భర్తకు వ్రాసినటువంటి ఉత్తరం ఏమిటంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, మరి యేసుక్రీస్తు వారు ఈ నేరస్తులతో ఎందుకు సిలువేయబడ్డారంటే, యేసు వారు పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం వ్రాయబడింది. ఆ ప్రవచనం ఏమిటంటే, దేవుడి లోకానికి వస్తారు, ఈ లోకములో సృష్టికర్త కన్యక గర్భముగా బెత్లెహేములో జన్మిస్తారు, ఆ పుట్టిన శిశువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే పేర్లు ఆయన కనుగొంటారు. ఆయన ఈ లోకములో సిలువ వేయబడతారు. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 12వ వచనములో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణమునందునట్లు అతడుకున్న ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడ్డాడు అంటే, అతిక్రమము చేయు వారితో పాటు యేసు సిలువ వేయబడతారు అని 700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట యొక్క నెరవేర్పే ఇక్కడ యేసు వారికి జరుగుతుంది. యేసు వారి సిలువ చరిత్ర అనుకోకుండా జరిగింది కాదు. చాలా మంది ఓ మాట అంటారు, పాపం యేసు వారట కుంటి వారిని నడిపించారట, గుడ్డి వారికి చూపించారట, మూగు వారికి మాటిచ్చారట, చనిపోయిన వారిని లేపారట, కుష్ఠరోగుల్ని శుద్ధులు చేశారట. ఆయన మీద అసూయపడి రోమా సామ్రాజ్యములో ఆయన్ని సిలువేసి చంపారట అని అంటారు కొంతమంది. అది నిజమేనా? అది నిజము కాదు. ఎందుకంటే ఒక రోజున శిష్యులందరుండగా
యేసు వారు చెబుతున్నారు, నేను ఎందుకు వచ్చానో చెబుతున్నాను, అప్పగించబడతాను, సిలివేయబడతాను, ముళ్ళ మొగుటాన్ని పొందుతాను, సిలువలో వేలాడి చనిపోతాను, ఇవన్నీ చెబుతుంటే సీమోని పేతురు అన్నాడు, ప్రభువా నీకది దూరమగునుగాక. అంటే సిలివేయబడటం, రక్తం కార్చటం, ఇవన్నీ మీకు దూరం అవ్వాలి అన్నాడు. మీకు దూరమగునుగాక అని అంటే పేతురు గారికి యేసు ప్రభువారి మీద ప్రేమ ఎక్కువగా ఉందా లేదా చెప్పండి. యేసు వారు ఏం చేశారంటే పేతుర్ని గట్టిగా గద్దించి ఓ సైతానా అన్నారు పేతురు వైపు చూస్తూ. అంటే ఆ మాట అనిపించినోడు సైతాను, ఎందుకు వచ్చారు ఆయన, సిలువ వేయబడ్డాకే వచ్చారు. ఏలాదుగా ఈ షాల్లోమున వారులారా, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చారంటే సిలువ వేయబడ్డానికే వచ్చారు, రక్తము కార్చడానికే వచ్చారు, చనిపోవడానికే వచ్చారు, సిలువని మోయడానికే వచ్చారు, మేకులు కొట్టించుకోవడానికే వచ్చారు. గనుక ఎవరైనా గాని పాపం ఇలా జరిగిపోయిందంటే అది అబద్ధం, అది సైతాను కార్యం. ఎందుకు వచ్చారు అంటే సిలువ వేయబడటానికి వచ్చారు, రక్తం కార్చడానికి. ఎందుకంటే నా పాపాలు కడగాలంటే ఆయన రక్తం కావాలి. ఈ లోకమందున్న మానవుల పాపాలు కడగబడాలంటే యేసు రక్తము కావాలి. యేసు రక్తము కాకుండా మనుషుల పాపాలు కడగబడవు. మనుషులందరూ నరకానికి వెళ్ళిపోవాలి. ఆ నరకము నుండి తప్పించుకోవాలంటే యేసు రక్తం ఒకటే. యేసు సిలువ వేయబడకపోతే, యేసు రక్తము కార్చకపోతే నరులకు పరలోకము లేదు. మరి ఏముంటుంది, నరకములోకి వెళ్ళాలి నరుడు. ఆ నరకానికి వెళ్లకుండా దేవుడు ఏం చేశారంటే మన యొక్క శిక్ష, యేసు భూలోకానికి వచ్చి ఆయన న్యాయవంతుడు కనుక ఆయనపై వేసుకుని నా మీద లేకుండా చేశారు గనుక. అందుకే సిలువ వేయబడిన శుక్రవారం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము, మంచి శుక్రవారం అంటారు దాన్ని. నాకేమి లభించింది, శుభము లభించింది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు వారు సిలువలో వేలాడే కాలంలో కుడి చేతి వైపున ఒక దొంగ, ఎడమ చేతి వైపున ఒక దొంగ, ఇద్దరు బందిపోటు దొంగలను సిలివేసినటువంటి కాలంలో కుడి చేతి వైపున దొంగ యేసు క్రీస్తు వారిని చూస్తూ ఓ మాట పరికాడు. ఆయన పరికిన మాట ఏమిటంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే నీ రాజ్యములో నన్ను గుర్తు చేసుకో. యేసు క్రీస్తు వారన్నారు ఆ దొంగతో, నేడు నీవు నాతో పరదయసులో ఉండు అన్నారు. దొంగ చేసినటువంటి ప్రార్థన యేసు పలికిన మాట. అందరూ జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఈ యొక్క దొంగ చేసే ప్రార్థన చాలా గొప్పగా ఉంది. రాజ్యం అంటాడేంటి అంటే సిలువలో వేలాడే యేసు వారికి ఓ రాజ్యం ఉందా? ఆ రాజ్యములో ఈ దొంగని గుర్తు చేసుకోవాలా? చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లోకము తప్ప ఇంకో లోకము లేదనుకుంటారు. కానీ కుడి చేతి వైపున దొంగ అలాగనుకోవడం లేదు. దొంగే గాని ఆయన వైపు చూస్తూ ఇంకొక రాజ్యం ఉంది, అసలైన రాజ్యం. ఆ రాజ్యంలో ఈ నన్ను గుర్తు చేసుకుంటే నేను చాలా ధన్యుణ్ణైపోతాను అనుకుంటున్నాడు. ఈ దొంగ చేసేటువంటి ప్రార్థనలో అతనికి కావలసినటువంటి కృపను గురించి అడుగుతున్నాడు. అంటే మీ కృప చూపండి, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలా వినాలి ప్రియులారా, చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎలా చేస్తారంటే చాలా మంచోళ్ళు అని ప్రార్థన చేస్తారు. దేవా, మేమెవరికి అన్యాయం చేయలేదు నాయనా, మేమెవరికి ఏ కీడు చేయలేదు నాయనా, నా క్యాన్సర్ వచ్చింది దేవా, నేను చాలా మంచిగా ఉంటాను, నేను చెడ్డ పనులు చేయను, మనుషుల్ని చంపలేదు, అబద్ధాలు ఆడలేదు, కాబట్టి నన్ను మీరు బాగు చేయండి, నేను చాలా మంచిదాని కాబట్టి నన్ను దీవించండి, మా కుటుంబం చాలా మంచి కుటుంబం కాబట్టి మీరు కాపాడండి, అలా చేసే ప్రార్థన సరి అయిన ప్రార్థన కాదు.
యెషయా ప్రవచన గ్రంథములో 64వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చూస్తే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డవలే నాయను. విన్నారా? మురికి గుడ్డవలే, వంట చేసే చోట మసి బట్ట వాడతారు. అలాగయ్యాయట మన నీతి క్రియలు మురికి బట్టలేగైపోయాయి. మీలో ఎవరైనా గాని మీ మంచోళము అనేటువంటి మాటలు నీ నోటంట రావద్దు. నీవేమన్నారంటే, దేవా నేనే పాటిదాన్ని, మీ కృప చొప్పునే నా కార్యము చేయండి. పౌలు గారు ఎఫెసీ సంఘముతో మాట్లాడుచు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. విన్నారా? కృప అనబడేటువంటిదే దేవుని వరమట. అంటే కుడి చేతి వైపున దొంగకు ఏం కావాలి? కృప కావాలి. ఆ కృప శిలువనాథుడు చూపించాలి. అది యేసు వల్ల జరగాలి. నీ పాపం పోవాలంటే అది యేసు కృప. నీ గొప్పతనము కాదు, నీ విధానాలు కాదు, నీ మంచితనము కాదు, నీ క్రియలు కాదు, నీలో ఉండే గొప్ప విషయాలేమీ కాదు. ఈ కుడి చేతి వైపున సిలువేయబడిన దొంగ తాను జీవితం ఎలాంటిది, బందిపోటు దొంగగా జీవించాడు. ఒకవేళ కిందకి దిగి కొంతకాలం బ్రతికితే నేను మంచి కార్యాలు చేస్తాను, అన్నము లేని వారికి అన్నం పెడతాను, దాన ధర్మాలు చేస్తాను. అనాలము లేదు. ఐక్య వ్యక్తికి తెలుసు ధనధాన్యాలు కాదు, లేకపోతే వేరే వాడికి సహాయము కాదు. ఇవన్నీ మంచివే గాని అవి మోక్షానికి తీసుకుని వెళ్ళవు. పేదలకు ధర్మము చేయటం మంచిది, రోగులకు సేవ చేయటం మంచిది, అనారోగ్యముగా ఉన్న వారిని దర్శించడం మంచిది, అప్పుల్లో నలిగిపోయే వారిని ఆదరించడం మంచిది. కానీ అలా చేయడాన్ని బట్టి మోక్షానికి ఓ వ్యక్తి వెళ్ళడు. ఈ దొంగ చేసినటువంటి ప్రార్థనలు, యేసు పరికినటువంటి మాటలు ప్రపంచానికి ఒక అద్భుతమైన ప్రసంగం వెలువడింది. అక్కడ లోకమందున్న ప్రసంగాలు కొట్టివేయబడ్డాయి. లోకములో కొన్ని ప్రసంగాలు ఉన్నాయి. ఆ ప్రసంగాలు ఏమిటంటే, ఒక వ్యక్తి తాను చనిపోయిన తరువాత ఈ భూమి మీద ఏ ఘోరాలు చేశాడో, నేరాలు చేశాడో, ఈ నేరాలకి ఘోరాలకి కొంతకాలం ఆ మనిషిని దేవుడు అగ్నిలో కాలుస్తారు. ఆ తరువాత దేవుడు ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్తారు అంటారు కొందరు. ఇది వట్టిది, ఇది కాదు అని ఈ కార్యములో కొట్టివేయబడింది. లోకములో అలాంటి ప్రసంగాలు వినబడుతుంటే యేసు వారు ఏమనాలి? కుదరదు, కొంతకాలము నిన్ను అగ్నిలోనికి పంపిస్తాను, అగ్నిలో కాల్చిన తర్వాత నిన్ను తీసుకెళ్తాను అని యేసు వారంటే అది నమ్మొచ్చు మనం. కొందరు తెలియక మాట్లాడేస్తూ ఉంటారు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసు వారన్నారు. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు, నాతో పాటు నా రాజ్యములో ఈ రోజే. కొంతమంది ఏమంటారంటే పర్లెటోలి అనే పేరుతో పిలుస్తారు. పర్లెటోరి అంటే ఉత్తరపు స్థలము. అనగా మనిషి చనిపోతే ఆ మనిషి ఆత్మని దేవుడు పర్లెటోరికి అంటే ఉత్తరపు స్థలానికి తీసుకెళ్లి అక్కడ కాల్చి శిక్షించి ఆ తర్వాత తీసుకెళ్తారు పరలోకానికి అంటారు. కానీ యేసు కార్యములో ఈ సిలువ దగ్గర ఇదిగో ప్రపంచానికి ఒకే ఒక బోధ ఏమిటంటే, యేసు కృప ద్వారా రక్షిస్తే ఆ రక్షించబడిన వ్యక్తి మోక్షానికి వెళ్తాడు, అంతేగాని శిక్షించబడటము కాదు. ఇక మూడో విషయం ఏమిటంటే, కొంతమంది ఏమంటారంటే దేవుడు ప్రేమామయుడండి, దేవుడు జాలిపరుడండి, కాబట్టి జాలిపరుడు ప్రేమామయుడు కృపామయుడు, కాబట్టి దేవుడు మంచోళ్ళని చెడ్డోళ్ళని ఎవరినైనా గాని క్షమిస్తారు, అందరినీ పరలోకానికి తీసుకెళ్లిపోతారు అని మరో బోధ ఉంది లోకములో. ఇది కూడా కొట్టేయబడింది. అతను మంచోడు చెడ్డోడు అలాగనుకుంటే కుడి చేతి వైపున సిలువ వేయబడిన దొంగ యేసు వారితో, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే యేసు ఏమనాలి? నిన్నే కాదు
ఆ ఎడమ చేతి వైపున దొంగను కూడా జ్ఞాపకం చేసుకుంటాను, ఎడమ చేతి వైపున దొంగను కూడా నేను రక్షిస్తాను, ఆ దొంగను కూడా నా రాజ్యంలోకి తీసుకెళ్తాను, నిన్నే కాదు నా రాజ్యం ఆ దొంగకి ఇస్తాను అని అనాలి. కానీ అలాగ అనలేదు. ఒకవేళ యేసు వారు అలాగంటే ఈ రోజున ఏమనొచ్చు అంటే, యేసు వారండి మంచోళ్ళని అడిగినోళ్ళని అడిగినోళ్ళు కూడా తీసుకెళ్తారు పరలోకానికి. ఈవేళ ఎవరైనా కానీ యేసు నమ్మపోతే వారికి మోక్షం లేదు, యేసుని విశ్వసించకపోతే మోక్షం లేదు, యేసు నా పాపము కొరకు రక్తం కాచారు అని నమ్మపోతే అలాగు నమ్మని వ్యక్తికి మోక్షం లేదు, ప్రార్థన చెయ్యని వ్యక్తికి మోక్షం లేదు. ఈ కుడి చేతి వైపున సిలువేయబడిన దొంగను గురించి దేవదాసు వయ్య గారు మాట్లాడితే ఏమన్నారంటే, దొంగే గాని దొరైపోయాడు అన్నారు. ఎందుకు పరికి రాని వాడు దేవుని రాజ్యాన్ని పొందేశాడు? గమనించేటువంటి మాట ఏమిటంటే, యేసుతో కలిసి పరదేశకి వెళ్ళిపోయాడు, దొంగే గాని దొరయ్యాడు అన్నారు. ఓ మాటలో చెప్పాలంటే అతి బీదవాడు ఒకేసారి అతి గొప్ప కోటీశ్వరుడు అయిపోయాడు. ఏం జరిగింది అక్కడ? ఈ దొంగ చేసినటువంటి రీతి మనము చూస్తే యేసులో ఏ పాపము లేదని గమనించాడు, యేసులో ఏ నేరము లేదు. ఈయన సిలువేయబడ్డారు కానీ నేను నేరస్తుణ్ణి, వాడు నేరస్తుడు, ఎడమ చేతి వైపున వాడు, కానీ యేసులో ఏ నేరము లేదని ఆయన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. వేలాది మందిగా ఈ షాల్లో ఉన్న వాళ్ళారా, యేసు ఎవరో నీవు అబ్జర్వ్ చేస్తున్నావా? చేయట్లేదు. మీలో కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు. కొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తి సిలువలో ఉండే యేసు ఎవరో తీక్షణంగా చూస్తున్నాడు. ఏమనుకోవాలి? కాసేపట్లో ప్రాణం పోయే నాకు ఎందుకు ఇవన్నీ అనుకోవట్లేదు. తన చావు గడియల్లో మరణం వచ్చే సమయంలో యేసు వైపే చూస్తూ యేసు పరిశుద్ధుడని గ్రహించాడు. ఈయన ఎంతటి గొప్ప పరిశుద్ధుడో ప్రేమమయుడంటే, ఈయన చంపేవాళ్ళని ఈయన సిలివేసేవాళ్ళని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని పలికిన ఈయన ఎంతటి గొప్ప వ్యక్తి. బలో యేసు మహారాజుకో, నిన్ను ఎవరైనా యేసుని గురించి చెప్పంటే చెప్పగలవా? నిన్ను సృష్టించిన దేవుని గురించి నీకెందుకు తెలీదు? యేసు ఎవరో నీకెందుకు అర్థం కాలేదు? ఈ లోకమంతా ఆయనే చేశారని నీవెందుకు తెలుసుకోలేదు? నీ పాపాలు కొరకు రక్తం కాచారని, ఆయన పరిశుద్ధుడని ప్రేమమయుడని నీకెందుకు తెలియలేదు? 2-3 గంటల్లో చనిపోయే దొంగే గ్రహించాడే, నీవెందుకు గ్రహించలేదు? కుడి చేతి వైపున దొంగ, ఎడమ చేతి వైపున దొంగ అన్నారు, కానీ మనుషులందరూ దొంగలే. ఈ చేతులు దేవుడిచ్చారో, ఈ కాళ్ళు దేవుడిచ్చారో, ఈ తల దేవుడిచ్చారో, ఈ కళ్ళు దేవుడిచ్చారో, ఈ చెవులు దేవుడిచ్చారు, ఈ ముక్కు కిడ్నీలు అవయవాలు ఇవన్నీ దేవుడిస్తే మనిషిని సైతాను గారికి పరిచర్య చేస్తున్నాడు. ఇది తప్పు కాదా? దొంగ కాదా? మనిషి ఇచ్చిన ఆయనకి సేవ చేయాలా? నాశనము చేసే సైతానుకు సేవ చేయాలా? ఒకసారి ఆలోచించు. ఇంతకాలం ఎవరికి చేసావు? సైతానుకు చేసావు. ఉద్యోగం జీతం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఉద్యోగం ఎక్కడ చేసావు? సైతాను దగ్గర చేసావు. ఆడి దగ్గరికి వెళ్ళి పాపమును పడి పిచ్చలవిడిగా జీవించి నీ ఉండేది ఎక్కడ? నీకు ఇచ్చింది ఎవరు? కొంతమంది చూడండి, దేవుని దగ్గరికి వచ్చినా కానీ వారు సైతానుకు సేవ చేయటం మానరు. వారిని ఎలాంటి దొంగలు అనుకోవాలి? బైబిల్ చెప్పేది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ నేరస్తులే, అందరూ దొంగలే. ఇప్పుడు చెప్పండి, మనందరం పరిశుద్ధులమా పాపులమా? పాపులం మనం, పరిశుద్ధులము కాదు. యేసు ఎవరో నువ్వు చూడకపోతే ఎంత స్పీడ్గా యేసు నమ్మవో అంత స్పీడ్గా యేసుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతావు. యేసు ఎవరో నీకు అర్థం అవ్వాలి, ఆయన దేవుడని నీకు అర్థం అవ్వాలి, సృష్టికర్తను అర్థం అవ్వాలి, రక్షణకర్తను అర్థం అవ్వాలి, పాప విమోచకుడని అర్థం అవ్వాలి, ఏకైక దేవుడని అర్థం అవ్వాలి, యేసు నామమే పరలోక నామమని అర్థం అవ్వాలి, ఆ నామాన్ని బట్టే మోక్షమని నీకు అర్థం అవ్వాలి. యేసు మహారాజుకు కుడి చేతి వైపున దొంగ యేసు ఎవరో గుర్తించాడు. చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళారా,
ఇంటి దగ్గర బైబిల్ చదవని వాళ్ళారా, మోకరించని వాళ్ళారా, ప్రార్థన జీవితం లేని వాళ్ళారా, యేసు ఎవరో నీవు గుర్తుపట్టలేదు. కుడి చేతి వైపున దొంగ యేసును పరిశీలనగా చూచాడో, యేసు పరిశుద్ధుడని గ్రహించాడో, ఆయనకి రాజ్యం ఉంది అంతము లేని రాజ్యం అని గ్రహించాడో, యేసు ప్రేమమయుడని గ్రహించాడు, యేసు దివ్య లక్షణాలు కలిగిన వారిని గ్రహించాడు. యేసు సిలువలో వేలాడుతుంటే దేశమంతా చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యుడైపోయాడమ్మో. యేసును చూచి సూర్యుడు అదృశ్యుడైపోయాడంటే ఈయన మనిషి కాదు, ఈయన దేవుడే, ఈయన సృష్టికర్తే, ఈయన సామాన్యుడు కాదని ఆ దొంగ గమనించాడు. యేసు ఎవరో నువ్వు గ్రహించావా? ఇన్నేళ్ళయింది నువ్వు గ్రహించకుండా యేసు నమ్మి బాప్తిసం పొందితే నీ బంధువులు వచ్చి నిన్ను యేసును విడిచిపెట్టేయమన్నారంటే మానేస్తావు. నీ పునాది బండ మీద కాదు, ఇసుక మీద పునాది. అలా కాకుండా నువ్వు యేసును గ్రహిస్తే నీ గొంతు బట్టి కోస్తున్నా నేను విడిచిపెట్టను, నువ్వేమైనా చేయి, నా రక్షకుణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేను. యేసు మహారాజుకం. విలాప వాక్యముల గ్రంథములో మొదటి అధ్యాయములో 12వ వచనములో త్రోవను నడుచు వారలారో, ఈలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవనికైనను కలిగినదో లేదో నిదానించి చూడుడి. యేసుకు కలిగిన శ్రమ మరి ఎవరికైనా కలిగిందేమో చూడండి. యేసు లాంటి వారు ఉన్నారేమో చూడండి. నువ్వు 10 సంవత్సరాలుగా యేసు నమ్మ, యేసును గురించి నీకేం తెలుసమ్మా? కేవలం యేసు వారు రోగాలు బాగు చేస్తారు, దయ్యాలు విడగొడతారు అని మాత్రమే నమ్ముతున్నావా? ఆయన మోక్షానికి అధిపతి, ఆయన సృష్టికర్త, నిజ దేవుడని నీవు నమ్మలేదేమో, గ్రహించలేదేమో. పురుషుల్లారో నీవు ఆయన గుర్తుపట్టకపోతే నువ్వు మారలేవయ్యా. కుడి చేతి వైపున దొంగే దొరయ్యాడన్నామే, ఎలాగయ్యాడు? యేసుని రుచి చూచాడు. నీలో అనే ఒక చక్రవర్తి ప్రపంచంలో యేసు నమ్మినోళ్ళు ఒక్కడు కూడా ఉండకూడదని నడుము కట్టుకున్నాడు. యేసు నమ్మిన వాళ్ళని ఎక్కడున్నా తీసుకొచ్చేయమన్నాడు. సిలువ వేసి చంపాడు, గొడ్డలతో నరికించి చంపాడు, రంపములతో కోయించి చంపాడు. బ్రతుకుండగానే కొంత తీసి జీవ సమాధి చేసి అట్లా చంపించాడు. శరీరం అంతా మేకలు కొట్టి అలా చంపించాడు. ఆది సంఘము ఏర్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చెల రేగి గర్వించి చెలరేగిపోయాడు. నేను మాట అంటాను ప్రియులారా, ఈ భూమి ఉన్నంత కాలము కూడా యేసు నమ్మినోళ్ళు ఇంకా ఎక్కువైపోతానే ఉంటారు. కానీ ఆగండి, ఆగండి. నీవెలాగుండాలంటే బలపడిపోవాలి. కుడి చేతి వైపున దొంగ యేసు ఎవరు గుర్తించగలిగాడు? ఈవేళ యేసు నమ్మిన బిడ్డగా నువ్వు సాక్ష్యం చెప్పగలవా? కుడి చేతి వైపున దొంగ యేసు ఎవరో గమనించాడు, రెండు అతడు పాపిని గ్రహించాడు. నేను పాపిని, ఈయన గొప్ప దేవుడు పరిశుద్ధుడు. అలాగే వేళ మనం ఏమన్నాడంటే, దేవా నువ్వు గొప్ప దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, ఎన్నికలేని వాడిని, ఎన్నికలేని దాన్ని, నేను పామరుణ్ణి, ఎందుకు పరిగిరాని వాడిని, నువ్వు గొప్ప దేవుడు. యేసు పరిశుద్ధుడని గమనించాలి, మనం పాపులమని గమనించాలి, యేసు శక్తిమంతుడని గమనించాలి, మనం శక్తి లేని వాడమని గమనించాలి, యేసు ప్రేమ కలిగిన వాడని గమనించాలి, ప్రేమ లేని వాడమని గమనించాలి, పైగా మహోన్నతుడిని గమనించాలి, ఎందుకు పనికిరాని వాడమని గమనించాలి. అంతేకాకుండా కుడి చేతి వైపున దొంగ ఎడమ చేతి వైపున దొంగతో గప్తిస్తున్నాడు. ఏమిరా నువ్వు మాట్లాడేది ఏంటి? ఆయన ఎవరనుకున్నావు? ఆయన గప్తిస్తావే, మనకి ఇది న్యాయమే. కానీ ఆయన ఏ నేరం చేయలేదు. నువ్వేం చేస్తూ ఉండాలి తెలుసా? యేసును ఎరుగని వారికి, యేసును దూషించే వారికి యేసు ప్రేమ ఏంటో నువ్వు చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, కుడి చేతి వైపున సిలివేయబడిన దొంగను గురించి అనేకమైన పాఠాలు మీరు నేర్చుకున్నారు. ఈ విషయాలు మీలో పత్రం చేసుకోండి. యేసు వస్తున్నారు, ఆయన్ని గ్రహించిన వారిని, ఆయన ఎవరో తెలుసుకున్న వారిని తీసుకుని ఆయన రాజ్యంలో ఉంచటానికి యేసు వారు వస్తున్నారు. ఆ రాకడికి సిద్ధపడదాం.
మహాపరిశుద్ధుడు వయున్న మహోన్నతుడు వయున్న దేవా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. మీ వాక్యములు విన్న వారందరూ శరీర ఆత్మీయ జీవితములో గొప్ప వృత్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండినట్లు అందరిలో ఫలింప చేయమని అడుగుచున్నాము. సమాధానము లేని వారికి సమాధానమును సంతోషమును తండ్రి మీరు అనుగ్రహించండి నాయన. మీకు అనేకమైన వందనాలు. ఆదరణ లేని వారికి ఆదరణ మీరు దయచేయండి నాయన. దేవా మీకు స్తోత్రములు. అనారోగ్యములతో ఉన్న వారికి గొప్ప స్వస్థతను అనుగ్రహించుము నాయన. దేవా మీకు స్తోత్రములు నాయన. రక్షణానుభవము లేని వారికి రక్షణానుభవమును పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు దయచేసి మీ చిత్తాన్ని తండ్రి మీరు జరిగించుమని అడుగుచున్నాము. నా ప్రియురాలా సుందరవతి అని పరమగీతములో ప్రియురాలని పిలుచుచున్నట్లు అట్టి అనుభవములోనికి మీ వాక్యము విన్న వారిని మీరు నడిపించుమని అడుగుచున్నాము నాయన. మీకు అనేకమైన వందనాలు. నిత్యమును మీ వాక్యమును ధ్యానించే స్థితిని మీ కృప చూపి దయచేసి మహిమ కలిగిన మీ రాజ్యమునకును అనంత జీవమునకును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకును ప్రతి వారిని సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరణాత అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సభవుగానున్నట్లు సర్వజనులందూరు తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా. కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా.